ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరువీధుల్లో కవచరహితంగా శ్రీ మలయప్ప స్వామివారి దర్శనం. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి భక్తుల నీరాజనం. నేడు గోవింద రాజస్వామి వారికి పుష్పయాగ మహోత్సవం. ఆలయంలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. శ్రీకాకుళం జిల్లా మందసలో శ్రీవారి ధర్మ రథయాత్ర పర్యటన. శ్రీ వెంకటేశ్వరుడికి టిటిడి బోర్డు సభ్యుల ప్రత్యేక పూజలు. తిరుపతిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఉల్లాసంగా ఉత్సాహంగా యోగాసనాలతో విద్యార్థుల సందడి. బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన అప్పలాయిగుంట. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి సన్నిధిలో టిటిడి విస్తృత ఏర్పాట్లు. ఈ నెల 23 నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి వార్షిక తెప్పోత్సవాలు. భక్త కోటికి పద్మ సరోవరంలో సిరుల తల్లి మంగళాశీసులు. తిరుమలలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు కవచరహితంగా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం స్వామి అమ్మవార్లు తిరువీధి విహారం చేస్తూ భక్తులను అపురూపంగా అనుగ్రహించారు. తిరుమలలో ఈ నెల 24వ తేదీ నుంచి శ్రీవారి జ్యేష్ఠాభిషేకోత్సవాలు విశేషంగా జరగనున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే అభిషేకాది క్రతువుల కారణంగా ఉత్సవమూర్తులు అరిగిపోకుండా తరువు రాకుండా పరిరక్షించేందుకు కవచాలను అలంకరిస్తారు. జ్యేష్ఠాభిషేకోత్సవాల్లో ఉభయ నాంచారుల సమేత స్వామివారికి కవచాలను తొలగించి శుద్ధి చేసే క్రతువును సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలకు 5 రోజుల ముందే కవచాలను తొలగించడంతో ఉభయ నాంచారుల సమేత మలయప్ప స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో కవచరహితంగా దర్శనమిస్తున్నారు. బుధవారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం ఉభయ దేవేరులతో కూడి మలయప్ప స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. ఇక జ్యేష్ఠాభిషేకోత్సవాల్లో భాగంగా మొదటి రోజున ఉత్సవమూర్తులకు వజ్ర కవచం, 2వ రోజున ముత్యాల కవచం, 3వ రోజున బంగారు కవచాన్ని అలంకరించి ఆలయ మాడవీధుల్లో ఊరేగిస్తారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నేటి మధ్యాహ్నం పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరగనుంది. స్వామివారి సన్నిధిలో మే 21 నుంచి 29 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్నపన తిరుమంజనం విశేషంగా జరిగింది. పరిమళ భరిత ద్రవ్యాలు, పంచామృతాలతో శోభాయమానంగా సాగిన స్వామి అమ్మవార్ల స్నపన తిరుమంజనంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా టిటిడి శ్రీవారి ధర్మ ప్రచార రథయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా నేటి ఉదయం మందసలోని 14వ శతాబ్దానికి చెందిన శ్రీ వాసుదేవ ఆలయం నుంచి ధర్మరథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. భక్తులు ధర్మరథానికి ప్రదక్షిణలు చేసి శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. టిటిడి బోర్డు సభ్యులు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ ధర్మరథంలోని శ్రీవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం డిపిపి సభ్యులు భక్తులకు గోవిందనామాల పుస్తకాలు, ప్రసాదాలు అందజేశారు. భారతదేశం ఎన్నో సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు, చక్కటి ఆరోగ్య సూత్రాలకు కేంద్రస్థానం. అటువంటి పుణ్యభూమిలో యుగయుగాలుగా పరిడవిల్లుతున్న విశిష్ట అభ్యసన శాస్త్రం యోగశాస్త్రం. వేద పురుషులు, ఋషులు, సాధువులు నేటి తరానికి వెలకట్టలేని నిధిగా అందజేసిన అమూల్య ఆరోగ్య భాండాగారం యోగా. ఆ మహానుభావులు మార్గదర్శనానికి నిదర్శనంగా ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన దేశ నలుమూలల అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం సత్సంప్రదాయంగా కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తిరుపతిలోని ఆయుర్వేదిక్ కళాశాల మైదానం విద్యార్థుల యోగాభ్యాసనాలతో సందడిగా దర్శనమిచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సంయుక్త నేతృత్వంలో నగరానికి చెందిన పలు పాఠశాలలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ యోగాలో నైపుణ్యం కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. చాలా సంతోషం. ఈరోజు ఏడు కొండల పాదాల చెంతన మనందరం యోగా డే జరుపుకోవడం. విశేషం ఏంటంటే ఈ యోగా అనేది భారతదేశంలోనే ఉద్భవించి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది కొన్ని కోట్ల మంది మనుషులు సంతోషంగా ఆనందంగా జీవించడానికి ప్రక్రియగా ఉపయోగపడుతుండడం మనందరికీ గర్వకారణం. మానవ జీవితానికి సంబంధించి సుఖంగా సంతోషంగా ఉండడానికి ఎలాంటి డబ్బుతో ఖరీదుతో సంబంధం లేకుండా, డబ్బు ఉన్నవాడైనా సరే డబ్బు లేనివాడైనా సరే దీన్ని అలవర్చుకోవచ్చు. ఇక యోగా విషయానికి వస్తే మానవ జీవితానికి సంబంధించినటువంటి నాలుగు అంశాలు ఏవైతే ఉన్నాయో, బాడీ శరీరానికి సంబంధించి, మైండ్ మనసుకు సంబంధించి, ఎమోషన్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్, ఆ తర్వాత ఎనర్జీ, ఈ నాలుగు అంశాలని యోగా ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే తిరుపతి భారతీయ విద్యాభవనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు యోగా ప్రాముఖ్యత గురించి కీలక ఉపన్యాసం చేశారు. అనంతరం విద్యార్థులు యోగాసనాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం కమిషనర్ విజయ రామరాజు, భవన్స్ డైరెక్టర్ సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా వెలసెలుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 23 నుంచి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. స్వామివారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, గరుడాల్వార్ల సన్నిధులను అందంగా ముస్తాబు చేస్తున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక షెడ్లు వేశారు. ఇక ఆలయం అంతా చక్కటి రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు. మాడవీధుల్లో స్వామివారి వాహన సేవలకు అనుగుణంగా పలు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి ఈసారి బ్రహ్మోత్సవాలకు అప్పలాయగుంట ఆలయానికి టీటీడీ భారీ ప్రాకారాన్ని నిర్మించింది. భానుడు భగభగలాడే గ్రీష్మ ఋతువులో చల్లదనాల ఆశీసులు అందించే అపురూప ఉత్సవమే తెప్పోత్సవం. ప్రచండ భానుడు శాంతించి పడమటి కొండల్లోకి జారుతుండగా, నింగి చుక్కలు తొంగి చూస్తుండగా, మెలిమిలా మెరిసే పుష్కరిణి జలాల్లోకి అమ్మవారితో ప్రవేశించే తెప్పలను చూస్తే భక్తులు తన్మయులవుతారు. ఈ దృశ్యం తిరుచానూరులో ఏటా జ్యేష్ఠమాసంలో ఆవిష్కృతమవుతుంటుంది. ఈ నెల 23 నుంచి 5 రోజుల పాటు అమ్మవారి తెప్పోత్సవాలు జరగనున్న నేపథ్యంలో తెప్పోత్సవాల విశిష్టత మీకోసం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా నిత్య పూజలందుకొని శ్రీనివాసుని ఇష్టసఖి. ఆ సిరుల తల్లికి శ్రీనివాసునితో సమానంగా ఉత్సవాలు జరుగుతాయనే విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏటా జ్యేష్ఠమాసంలో అమ్మవారికి 5 రోజుల పాటు తెప్పోత్సవాలు జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఆగమ శాస్త్రం ప్రకారం గ్రీష్మకాలంలో కాని, శిశిర ఋతువులో కాని, శుక్లపక్ష శుభదినములు, పూర్ణిమ రోజులలో కాని తెప్పోత్సవాలు జరపాలి. ఇలాంటి తెప్పోత్సవాలను తిలకిస్తే భక్తుల ఈతి బాధలు తొలగిపోతాయి, మోక్ష సుఖం ప్రాప్తిస్తుంది. మరి హరిపట్టపురాణి అలమేలు మంగమ్మ తెప్పోత్సవాలను తిలకించిన భక్తులు ధన్యత పొందుతారనడంలో సందేహం లేదు. 5 రోజుల పాటు ఆద్యంతం ఆధ్యాత్మిక సిరి సంపదలు ప్రసాదించే ఈ తెప్పోత్సవాలలో తొలి రోజు అంటే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు శ్రీకృష్ణ స్వామివారు పుష్కరిణి జలాల్లో 3 ప్రదక్షిణలు గావిస్తారు. దేవునికి దేవికి తెప్పలకోనేటమ్మా, దేవునికి దేవికి తెప్పలకోనేటమ్మా, వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా.
తదుపరి ద్వాదశి నాడు సుందర వరదరాజ స్వామివారు మూడు ప్రదక్షిణలతో భక్తులను అనుగ్రహిస్తారు. వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ. త్రయోదశి నాటి నుంచి దివ్య మంగళ రూపిణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణాభరణ భూషితులై తెప్పలపై విహరించే తీరు అద్వితీయంగా ఉంటుంది. త్రయోదశి నాడు అమ్మవారు మూడు ప్రదక్షిణలతో, చతుర్దశి నాడు ఐదు ప్రదక్షిణలతో, పున్నమి నాడు నిండు జాబిలమ్మల ఏడు ప్రదక్షిణలతో పుష్కరిణీ జలాల్లో కనువిందుగా విహరిస్తారు. ఇలా ఐదు రోజుల పాటు ఆధ్యాత్మిక నిధిని అందించే తెప్పోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా సాగుతాయి. పద్మ సరస్సులో బంగారు పద్మం నుంచి ఆవిర్భవించిన అలమేలు మంగ తన బిడ్డలైన సకల జీవకోటికి మాతృమూర్తి అయి మనలను భవజలధిలో మునిగిపోకుండా రక్షించి సర్వ సౌఖ్యాలను ప్రసాదించడమే ఈ తెప్పోత్సవాలలోని అంతరార్థం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-226-4629, 0877-227-777, 0877-222-3333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని తారకరామ మైదానంలో గురువారం ఉదయం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉద్యోగస్తుల వార్షిక క్రీడా పోటీలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి SVBC CEO ఎలమంచిలి వెంకట నగేష్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా SVBC ఉద్యోగస్తులు CEOకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం CEO వెంకట నగేష్ చౌదరి క్రికెట్ బ్యాటింగ్తో ఆటలను ప్రారంభించి ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తి నింపారు. ఓం నమో వెంకటేశాయ. యోగా డే సందర్భంగా SVBC భక్తి ఛానల్ ఎంప్లాయీస్ క్రికెట్ పోటీలను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. స్పోర్ట్స్ అనేది, క్రీడలు అనేవి ఎంప్లాయీస్లో ఉంటే స్పిరిట్ ఒకటి, అంటే విదిన్ ద ఎంప్లాయీస్ స్పిరిట్ ప్లస్ స్పోర్టీనెస్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అట్లా యోగా కూడా ఆరోగ్యానికి మంచిది కదా. యోగా ఆరోగ్యానికే కాకుండా భగవంతుడికి కూడా కొంచెం చాలా ప్రాముఖ్యతగా ఉంది దాంట్లో, యోగాలో. సో SVBC ఎంప్లాయీస్ ఉద్యోగస్తులందరికీ యోగా డే సందర్భంగా ఈ పోటీలు, మా SVBC యానివర్సరీ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ క్రికెట్ పోటీలు దిగ్విజయంగా జరగాలని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు. జంట నగరాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు, లక్ష్మీ నృసింహుడి వార్షికోత్సవాలతో భక్తి తరంగాలను వెదజల్లాయి. ఆ దృశ్య మాలికల సమాహారం మీకోసం. గరుడ వాహనంపై శ్రీ వెంకటేశ్వరుడి దర్శనంతో భాగ్యనగరం కాంతులీనింది. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారికి గరుడ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. స్వర్ణ కాంతులను వెరిజిమ్మే ఆభరణాలతో, సుగంధ పరిమళ భరిత పుష్పమాలలతో, రాజాదిరాజ దివ్యాలంకరణలో స్వామివారు ప్రియ భక్తుడైన గరుడ్ మంత్రుడిపై వేంచేసి భక్తులకు అభయప్రదానం చేశారు.
భక్తులు భజనలు, సంప్రదాయ నృత్యాలు, గోవింద నామాల స్మరణలతో ఉల్లాసంగా ఉత్సాహంగా స్వామివారి తిరువేది విహారంలో పాల్గొని పునీతులయ్యారు. అంతకుముందు తిరునిలయంలో శాంతి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేక వేదికపై కళ్యాణ శోభతో నవవధూవరులుగా నవరత్న ఖచ్చిత దివ్యాభరణ సోయగాలతో మెరిసిపోతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి అర్చకులు షోడశోపచారాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భాగ్యనగర వాసులు భక్తి తన్మయత్వంతో దేవదేవుడి కళ్యాణోత్సవాన్ని కాంచి పులకించారు. ఇక ఇటు సికింద్రాబాద్ నాలాబజార్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శేషవాహన సేవ విశేషంగా జరిగింది. స్వర్ణాభరణ భూషితంగా స్వామివారు ఉభయ దేవేరులతో కూడి శేషవాహనంపై వేంచేసి కర్పూర నీరాజనాలు స్వీకరించారు. అనంతరం ఆలయ వీధుల్లో మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, భజనల నడుమ లక్ష్మీ నృసింహుడి వాహన సేవ కోలాహలంగా సాగింది. అలాగే సికింద్రాబాద్ స్టేషన్ రోడ్డులోని శ్రీ గణపతి దేవాలయంలో జ్యేష్ఠ మాసం బుధవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. ముందుగా శాస్త్రోక్తంగా గణపతి హోమం నిర్వహించారు. ఆపై గర్భాలయంలోని శ్రీ గణనాథుడి మూలమూర్తిని స్వర్ణాభరణాలు, పుష్పహారాలతో దేదీప్యమానంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. కడప జిల్లా దేవునిగడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి జన్మ నక్షత్రం పుబ్బ సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆండాల అమ్మవారికి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై చక్కటి అలంకరణలో శ్రీ గోదాదేవిని తిరుచిపై కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అలాగే కడప జయానగర్లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని దివ్యాభరణ భూషితంగా వేంచిపు చేసిన అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తుల జయ జయధ్వానాలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ స్వామివారి కళ్యాణం ఉత్సవ శోభితంగా సాగింది. విజయవాడ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో పునఃప్రతిష్ఠ మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఆది దంపతులను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా వేంచేపు చేసిన అర్చకులు శైవాగమ సంప్రదాయంలో ఘనంగా కళ్యాణాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలతో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఇక శివరామకృష్ణ క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వేద సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు వేద పండితులు ఈ మహాసదస్సులో పాలు పంచుకుని వేదగోష్ఠి నిర్వహించారు. ఆపై వేదాధ్యయన విశిష్టతపై ప్రసంగించారు. శ్రీకాళహస్తి పట్టణంలో బంగారమ్మ జాతర వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలు, నిమ్మకాయ హారాలతో సుమనోహరంగా కొలువుదీర్చి నీరాజనాలు అందజేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో బంగారమ్మ ఉత్సవమూర్తిని సకల ఆయుధధారిణిగా, సర్వశుభ ప్రదాయనిగా విశేషంగా అలంకరించి అమ్మవారి ముగ్గును సంప్రదాయంగా తీర్చిదిద్దారు. ఆపై పుష్పార్చనతో నివేదనలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే శ్రీకాళహస్తికి సమీపంలోని పానగల్ వద్ద వేంచేసిన శ్రీ పొన్నాలమ్మ సన్నిధి అమ్మవారి జాతరతో కాంతులేనుతోంది. విద్యుత్ దీప తోరణాలతో అందంగా మెరిసిపోతున్న పొన్నాలమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని రత్నాభరణాలు, రజత కవచం, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం.
తిరుమలలోని నాదనీరాశ్రం వేదికపై బుధవారం స్వరళయ సంగమం కార్యక్రమం జరిగింది. కావలికి చెందిన మల్లికార్జున బృందం ప్రదర్శించిన స్వరళయ సంగమం భక్తులకు వీణులు విందు చేసింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 23,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.